తుమ్మల చెరువు కట్టను వెంటనే నిలిపేన తుమ్మల చెరువు కట్టను వెంటనే నిలిపేన తుమ్మల చెరువు కట్టను బిజెపి జిందాబాద్ వద్దురా నాయన కేసీఆర్ పాలన చెట్టు మీది కొంగ కరీంనగర్ జిల్లా వెనకపల్లి సైదాపూర్ మండల కేంద్రంలో వెనకపల్లి గ్రామాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే తుమ్మల చెరువు ఉన్నదో గత 7-8 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ఇక్కడికి సందర్శించింది లేదు అసలు ఈ చెరువు కట్టనే పట్టించుకునే నాయకుడు లేరు మరి మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ 10 రోజు వారం 10 రోజుల లోపల ఈ ఏదైతే తెగిపోయిన కట్ట కాలువ ఉన్నదో వెంటనే దీనికి మరమ్మతులు చేయాలి లేని ఎడల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మండల కేంద్రంలో రైతులతోటి కలిసి ఇక్కడ సత్యాగ్రహ దీక్ష చేయడానికి మేము అందరం ఇక్కడ సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము స్థానిక ఎమ్మెల్యేలను కూడా కోరుచున్నాం వెంటనే స్పందించి ఈ యొక్క కాలువ మరమ్మతు చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఒక్కసారి మనం రోడ్లు కూడా చూసినట్టయితే ఏదైతే హుజూరాబాద్ నియోజకవర్గం ఉన్నదో ఆ హుజూరాబాద్ నియోజకవర్గం ఎండు ముగింపు నుండి మళ్ళా ఇటు దుద్దనపల్లి ఇటు చిగురు మామిడి హుజూరాబాద్ మండలం ముగింపు వరకు రోడ్లు అధ్వాన దయానీయంగా ఉన్నాయి ఈ వర్షాలకు తెగిపోయి కూడా ఇంతవరకు కూడా తాత్కాలికంగా వాటి మరమ్మతులు చేసిరు వెంటనే ఈ రోడ్ల నిర్మాణం కూడా వెంటనే నిర్మాణం చేయాలని మేము దీని పక్షాన మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ పోయి స్థానిక ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇస్తామని మేము సభాముఖంగా చెప్తున్నాం ఈరోజు వెనకపల్లి సైదాపూర్ మండల కేంద్రంలో వెనకపల్లి ఉన్నటువంటి తుమ్మల చెరువు గత వర్షాకాలం అకాల వర్షాలకు కట్ట తెగిపోవడం జరిగింది ఈ కట్ట దీంతో మూడోసారి తెగిపోవడం జరిగింది ఇంతవరకు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ కట్టను చూసుకోకపోవడం చాలా బాధాకరం నిత్యం వందలాది మంది రైతులు రైతు కూలీలతోటి ఒక 5-6 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఈ సమస్యపైన ప్రభుత్వం స్పందించడం లేదు గత 8 నెలల నుంచి ఈ కట్ట తెగి వర్షాకాలంలో కట్ట తెగిపోతే దీనితో పాటు గణపూర్కు వెళ్ళే రహదారి హుజూరాబాద్కు వెళ్ళే రహదారి తర్వాత సోమవారం బూడిదిపల్లెకు సంబంధించిన రహదారులు అన్నీ కూడా కొట్టుకుపోవడం జరుగుతూ ఉంది ఇంతవరకు ఈ పాలకులు దీని మీద ఎలాంటి చర్య తీసుకోవడం లేదు తూతూ మంత్రంగా 1 లక్ష రూపాయలు 50,000 రూపాయలు గ్రామ పంచాయతీల నుండి పెట్టుకొని చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది చాలా దురదృష్టకరం ఇది మండల కేంద్రంలో ఉన్నటువంటిది ప్రధాన సమస్య నిత్యం రాకపోకలు జరగకుండా ఈ తుమ్మల చెరువు తెగిపోవడం మూలంగా చాలామంది రైతులు రైతు కూలీలు ఇబ్బంది గురికావడం జరుగుతుంది ఇవాళ ఇది ఇప్పుడు ఎండాకాలం ముగింపు దశకు వచ్చింది మరొక 4 రోజులు అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఇంతవరకు 8 నెలలు జరిగినా కూడా ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎలాంటి చలనం లేకుండా పోయింది దయచేసి ఈ మండలంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ టీఆర్ఎస్ నాయకులకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి పదవుల కోసం పెదవులు మూసుకున్న నాయకులారా ప్రజా సమస్యలపై స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇంకొక 10 రోజుల్లో కనుక ఈ కట్ట నిర్మాణం చేపట్టకపోతే వచ్చే నెలలో వర్షాకాలం ప్రారంభమైతే మళ్ళీ తెగిపోతే ఈ గ్రామాల పరిస్థితి రైతుల పరిస్థితి ఏందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకనైనా సోయి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని రైతుల కోసము రైతు కూలీల కోసము ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నటువంటి మీరు దయచేసి ఈ కట్ట నిర్మాణం చేపట్టాలి అది శాశ్వతంగా అని చెప్పి చెప్తా ఉన్నాం ఒకవైపు కేంద్రం ప్రకృతి విపత్తుల కింద ప్రతి రాష్ట్రానికి డబ్బులు పంపిస్తూ ఉంటే ఇది ప్రకృతి విపత్తు కింద జరిగితే ఇక్కడ ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు మేము ఏ పాపం చేసినాం సిద్దిపేట నియోజకవర్గానికి ఒక న్యాయం గజ్వేల్ నియోజకవర్గం ఒక న్యాయం సిరిసిల్లకు ఒక న్యాయం జరుగుతూ ఉంది మరి మా హుస్నాబాద్ నియోజకవర్గంలో మేము ఉండడం పాపమా మా వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలు బంద్ అయ్యి చాలా తీవ్రమైనటువంటి మేము ఇబ్బందులకు గురికావడం జరుగుతూ ఉంది ఇకనైనా
పాలకులు ప్రజాప్రతినిధులు సోయి తెచ్చుకొని ఈ తుమ్మల చెరువు కట్ట నిర్మాణం గనుక చేపట్టనైతే మరో 10 రోజులు సమయం ఇచ్చి సామూహికంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతోటి రైతులు రైతు కూలీలతోటి ఒక ప్రజలతోటి రైతులు రైతు కూలీలతోటి ఒక 10 రోజుల తర్వాత సత్యాగ్రహ దీక్షను మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఇకనైనా బుద్ధి నా పేరు మునిపాల తిరుపతి నేను నా పేరు మునిపాల తిరుపతి నేను రైతును. ఇక్కడ పొలంలో కట్ట పక్కపట్టే మా వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో కట్ట దిగిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బంది ఉన్నది. వరి పొలాలు కొట్టుకుపోవడం ఇప్పటికీ 3 సార్లు దిగింది కట్ట. ఈ అధికార పార్టీ వాళ్ళు మొత్తం దీన్ని పట్టించుకోవడం లేదు. ప్లస్ ఎప్పుడు దిగిపోయినా కానీ గింతే పరిస్థితి. మా పరిస్థితి ఎడారిలా మారిపోయింది. ఎలాగ పోయినా కానీ ఆ గుడ్డలకి వెళ్ళిపోతే గుడ్డల వాళ్ళు నూలిపెట్టుడు, మాకు రాకపోకలకు బంద్ అవ్వడం, కాకపోతే భూములు విడిచిపెట్టే పరిస్థితి కూడా మాకు కలిగింది. ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నది, బాగా అవస్థల పాలవుతున్నాం. ఇప్పటికీ 8 నెలలు అవుతుంది, 8 నెలల బట్టి కూడా దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి దీన్ని తక్షణమే చర్యలు చేపట్టి కట్ట మరమ్మతులు చేపట్టాలని ధన్యవాదాలు తెలుపుకుంటాను.